महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्रीदेवतायै नमः। श्रीगुरुभ्यो नमः। कृत्वे दृक्कर्म लज्जाजननमनशने शक्रमासून् विहासी वित्तेश स्थाणुकण्ठे जेहि गदं अगदस्यायमेव उपयोगः। जातश्चक्रिन् विचक्रोदिति जयिति सुरांस्त्यक्तहेतीन् ब्रुवन्त्या व्रीडामासादितारिः जयति विजयया नियमाना भवानी। आ भवानी देवी విజయ చేత తన చిలికత్తె చేత ఒక చిరునవ్వు అంకురింపజేసేటట్లుగా చెయ్యబడుతూ ఉన్నది అన్నారు. అంటే విజయ తన చిలికత్తె అయినటువంటి విజయ కొన్ని మాటలేవో మాట్లాడుతూ ఉంటే ఆమెకు ఒక విధమైన సిగ్గు, ఒక అద్భుతమైన చిరునవ్వు మొలక ఆమె ముఖమున వికసించినదట. ఆ భవానీదేవి ముఖమున అటువంటి భవానీదేవి మిమ్మలను అనుగ్రహించుగాక. ఎందుకు ఆ విజయ చెలికత్తె ఏమి మాట్లాడినదో చెబుతున్నాడు. కృత్వా ఈదృక్ కర్మ లజ్జాజననం అనశనే, అయ్యో ఇంత లజ్జాహీనమైనటువంటి లజ్జాకరమైనటువంటి పని చేశావు కదయ్యా మహానుభావ, ఓ దేవేంద్ర ఏం చేశావు నీవు? నీ నుంచి శత్రువును సంహరించవలసిన సమయములో నీ చేతి నుంచి వజ్రాయుధము జారిపోయినది. ఎంత అవమానకరమైనటువంటి కర్మ ఇది, ఎంత లజ్జా అవనతము అయినటువంటి కర్మ, చాలా సిగ్గుపడవలసినటువంటి పని. అయితే ఇంతటి మహావీరుడవు, దేవేంద్రుడవు నీవు, ఇటువంటి సిగ్గుమాలిన పని చేసినందుకు నీవు అనశనుడవై ఏమీ మరణాన్ని పొందవద్దు, నిరాహారివై మరణాన్ని పొందవద్దయ్యా. నీవు అనశనుడవై మరణమును పొందవద్దు. నీవు విత్తేశ స్థాణుకంఠే జహి గదం అగదం. విత్తేశుడు అంటే కుబేరుడు, ఆయన చేతి నుంచి గద జారిపోయినది. అంటే గద జారిపోవడం వేళ అగదుడవు అయ్యావు నీవు. గద జారిపోవడము వలన అగదుడు అంటే వైద్యుడు అనే పేరుంది. అందువల్ల నీవు అగదుడవయ్యావు. అంటే జారిపోయిన గద కలవాడవు అయ్యావు, గదలేని వాడవయ్యావు. అంటే అగదుడవు అయ్యావు. అగదుడు అంటే వైద్యుడు అని ఒక అర్థం ఉంది, గద లేనివాడు అని వైద్యుడు అని రెండు అర్థాలు. కాబట్టి అయ్యో ఓ ధనేశ్వరుడా ఓ కుబేరుడా నీవేమో అగదుడవైపోయావు. అయితే ఈ గదలేని వాడవు కావటం వలన అగదుడవు. అగదుడవంటే వైద్యుడవు. వైద్యునికి ప్రయోజనమేమి? తన సన్నిహితులైన వాళ్ళ యొక్క రోగాలను పోగొట్టాలి. నీ మిత్రుడెవరు? పరమేశ్వరుడు, స్థాణు. ఆయనకు కంఠములో నీలిమ కాళిమ ఈ నల్లదనము విషము అనేటువంటి ఒక రోగం ఉన్నది. కనీసము దాన్ని పోగొట్టి నీ అగధత్వాన్ని సార్థకం చేసుకో. ఈ అగధస్య అయమేవ ఉపయోగ. ఈ అగధత్వమునకు ఇదే గదా ప్రయోజనము నీ వైద్యత్వమునకు. జాతశ్చక్రి విచక్రోదితిజయితి. ఏమయ్యా చక్రిన్ విచక్రోదితిజయితి? ఆ చక్రి చేతి నుంచి చక్రాయుధము జరిపోయినది. గతంలో మనం చెప్పుకున్నాం ఈ ఆయుధములన్నీ అమ్మవారికి ఆభరణములుగా మారిపోయాయి అని. వారి యొక్క దివ్య ఆయుధములు అమ్మవారి యొక్క దివ్య ఆభరణములై కూర్చున్నాయి. అప్పుడు వాటికి సార్థక్యము కలిగించినది ఆ తల్లి. ఆ దానికి అనుబంధముగా ఇక్కడ చెబుతున్నాడు జాతశ్చక్రీ విచక్రో దితిజ ఇతి. దితిజుడు కాబట్టి నీవు విచక్రివి అయ్యావు. ఓ చక్రి సురాంస్త్యక్తహేతీన్ బ్రువంత్యా వ్రీడాం ఆసాదితారిహి జయతి విజయయ. ఈ విధంగా చక్రితో అలాగా, ధనేశుడితో ఇలాగా,
మరి ఇంద్రుడితో ఆ విధముగాను ఆ విజయ అనేటువంటి చెలికత్తె మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ ఆ ఖిన్న వదనులై అలా చూస్తూ ఉన్నారట. ఒకవైపు బాధను పొందినా అమ్మవారు అనాయాసముగా మహిషాసురుణ్ణి చంపి జయము కలిగించినది అనే ఒక పరమ ఆనందము వారి ముఖములలో తొంగి చూస్తూ ఉన్నది. ఆ సమయములో వీళ్ళందరినీ ఇలా అంటూ ఉన్నటువంటి చెలికత్తె అమ్మవారి ముఖము మీద ఒక మందస్మిత అంకురమును తెప్పించినదట, ఒక చిన్న సిగ్గుతో కూడిన నవ్వును తెప్పించినదట. అటువంటి ఆ భవానీదేవి నియమాన భవానీ, ఆ భవానీదేవి మిమ్మలను అనుగ్రహించుగాక అని అత్యద్భుతమైనటువంటి ఆశీర్వచనాన్ని బాణ మహాకవి చండీ శతకంలో చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక్కొక్క యుగములో మరి ధర్మునకు నారాయణుడు నరుడు అనేటువంటి కొడుకులు పుట్టాడు అన్నది చాక్షుష మన్వంతరము అనేటువంటి చాక్షుషము అనే మన్వంతరములో ఒక ఆరవ మన్వంతరములో పుట్టారు అని తెలుసుకున్నాం. అలాగే అత్రి భార్య అయినటువంటి అనసూయకు త్రిమూర్తులు ముగ్గురు కుమారులుగా జన్మించారు, శివుడు చంద్రుడు దత్తాత్రేయుడుగాను. ఇది వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మన్వంతర ప్రారంభంలో జరిగినది అని చెప్పుకుంటున్నాం. ఇదంతా వ్యాసుల వారు జనమేజయునికి చెబుతూ ఉన్నాడు అని నేను మీకు వివరిస్తున్నాను. అదే విధముగా నాలుగవ యుగమునందు, నాలుగవ యుగము అంటే ఏమిటా యుగము, తామస యుగము. ఈ తామస యుగములో రైవత చాక్షుష తామస అన్నాడు కాబట్టి నాలుగవ యుగము, నాలుగవ మన్వంతరము కాబట్టి తామస మన్వంతరమునందు విష్ణువు నరసింహస్వామి అయి హిరణ్యకశిపుణ్ణి సంహరించినాడు. ఆ తరువాత కశ్యప బ్రహ్మకు అదితి యందు వామనుడై పుట్టి భువనాధీశ్వరుడు భువనాధీశుడు పుట్టే పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య సంఘాతకున్ అన్నాడు. ఎవరు? భాగవతంలో అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. వామనుడు ఎలా పుట్టాడు? రవి మధ్యాహ్నమునంచరింప గ్రహతారా చంద్ర నక్షత్రములు, గ్రహములు నక్షత్రములు ఇవన్నీ కూడా ఆయా స్థానములలో సుశోభనంగా ఉంటూ ఉండగా భువనాధీశుడు పుట్టే మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నాడు. పతివ్రతా శిరోమణి అయినటువంటి దివిజాధీశ్వరుని యొక్క మాత అయినటువంటి అదితికి వామనుడు ఆయా గ్రహములు ఆయా చోటుల నవగ్రహములు నవస్థానములలో శోభిల్లుతూ ఉండగా మధ్యాహ్నమునన్ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ అన్నాడు. అభిజిల్ లగ్నములో పుట్టాడు అన్నాడు. అభిజిల్ లగ్నం అంటే ఏమిటయ్యా అంటే సూర్యోదయమునకు నాల్గవ లగ్నము, దానిని అభిజిత్ అన్నారు. సూర్యోదయము ఏ లగ్నములో అయినదో దానికి నాల్గవ లగ్నము అభిజిత్ అని అనబడుతుంది. ఆ అభిజిత్ లగ్నము సర్వదోషఘ్నం అన్నాడు. ముహూర్తములు పెట్టేటప్పుడు కూడా మౌహూర్తికులు ఎలా పెడతారయ్యా అంటే మామూలుగా పెట్టుడు ముహూర్తాలు అంటుంటారు. అంటే ఎలా పెడతారు ముహూర్తాలు? ఏ ముహూర్తాలు లేనప్పుడు అది అభిజిన్ ముహూర్తం అయితే సర్వోత్తమం అన్నాడు. అభిజిత్ అయితే సర్వదోషఘ్నం, ఇంకా దానికి దోషము లేదయ్యా, పెద్దగా నీవు చూడవలసిన పని లేదన్నారు. ఎందుకంటే ఆ ముహూర్తములో సాక్షాత్ విష్ణుమూర్తి అవతరించినాడు. అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ అన్నాడు. అందువల్ల అటువంటి ఆ లగ్నములో మహావిష్ణువు వామనుడై పుట్టినాడు. ఆ వామనుడు త్రివిక్రమ అవతారమును దాల్చినాడు. అంటే ఆ ముహూర్తములో చేసేటువంటి పని జగదతీతమైనటువంటి శోభతో విలసిల్లుతుంది అని పెద్దలు చెప్పారు. అందువల్ల అభిజిల్ లగ్నానికి అంత గొప్పతనం ఉన్నది. అటువంటి లగ్నములో వామనుడై పుట్టి బలిని బంధించి ఇంద్రుడికి మళ్ళా సురరాజ్య లక్ష్మిని ప్రసాదించాడు. ఇది ఒకప్పుడు జరిగినవి అని వ్యాసుల వారు జనమేజయునికి చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఆ తరువాత జమదగ్నికి కుమారుడై పరశురాముడు అనే పేరుతో వర్ధిల్లి 21 పర్యాయములు భూమండలమును ఆయన ప్రదక్షిణీకరించి నిక్షత్రమును చేశారు. భూమండలమునంతా కూడా క్షత్రియ రహితముగా చేసినటువంటి మహానుభావుడు పరశురాముడు. పరశువు అనేది దానిని గండ్రగొడ్డలి అన్నారు తెలుగులో.
అటువంటి పరశువును ధరించాడు ఆయన, ఆ రాముడు. అందుకని ఆయన భార్గవ రాముడు, పరశురాముడు అయ్యాడు. అటువంటి పరశురాముడు బ్రహ్మకులములో బ్రాహ్మణుడుగా పుట్టి 21 పర్యాయము ఆయన భూమిని ప్రదక్షిణీకరించి క్షత్రియులను సంహరించి ఆయన ధర్మమును స్థాపనము చేసి పితృకర్మలను ఆచరించినటువంటి మహానుభావుడు ఆ పరశురాముడు. ఇటువంటి అనేక అవతారములన్నీ ఉన్నాయయ్యా అని వ్యాసుడు జనమేజయునికి చెబుతూ ఉన్నాడు. పరశురాముడు విష్ణు అంశతో సంభవించిన మహానుభావుడు. ఆ పరశురాముడుగా ఆయన అవతారమును చాలించవలసిన సన్నివేశములో ఆయన దశరథరాముడుగా తన ఆకృతిని మార్పు చేసుకున్నాడు. శివుని యొక్క చాపము విరిచినటువంటి దశరథరాముడు పరశురాముని యొక్క తేజస్సును స్వీకరించినటువంటి మహానుభావుడు, అంటే తదుపరి అవతారము. కాబట్టి దశరథరాముడుగా జన్మించి ఆయన రావణ, కుంభకర్ణ మొదలైనటువంటి రాక్షస వీరులను సంహరించి ధర్మ సంస్థాపనము చేసినటువంటి మహానుభావుడు రామచంద్రుడు. విష్ణువు యొక్క అవతారములన్నీ చెబుతున్నాడు. నరనారాయణులుగా ఇప్పుడు కథ జరుగుతున్నది. ఆ ముందు ఏ ఏ అవతారములు ఎప్పుడెప్పుడు స్వామి స్వీకరించాడో అవన్నీ చెబుతూ ఉన్నాడు. పరశురాముని అవతార అనంతరము దశరథరాముడుగా ఆయన అవతారము. ఆ దశరథ రామ అవతారములో రావణ, కుంభకర్ణాది రాక్షసులను నిర్జించినాడు. ఆ పిమ్మట ఆయా యుగాలలో ఎన్నో అవతారాలు దారుస్తూ వస్తూ ఉన్నటువంటి ఆయన నరనారాయణుడుగా అవతరించినారు. దానికన్నా రామావతారము పిదప కృష్ణావతారమును పొందాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. ఏతేతు అంశకళాహ, ఇవన్నీ అంశకళలు, తక్కిన అవతారములన్నీ అంశములు, కానీ పూర్ణ స్వరూపము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమన్నాడు. అటువంటి అవతారమును ఎత్తాడు. ఇవన్నీ కూడా విశేషాలు ఉన్నాయి. ఇక్కడ ఇలా చెబుతున్నాడు, మనం ఒక్కసారి ఆ పరదేవతను, శ్రీదేవతను మనం రాగ తపస్యాపూర్వకంగా, ఏ దేవి ఇచ్ఛామాత్రము చేత బ్రహ్మ, విష్ణు, శివులు ముగ్గురు త్రిమూర్తులు కూడా ఆయా అవతారములను, కర్తవ్యములను నిర్వహిస్తూ ఉన్నారో, అటువంటి ఆ శ్రీదేవత యొక్క వైభవాన్ని మనము ఒక్కసారి రాగ తపస్యాపూర్వకంగా మనం ఉపాసిద్దాం. ఆ భవాని రక్షించుగాక అన్నాడు ప్రార్థనా శ్లోకములో. శివాని పాహి మాం భవాని రక్ష మాం, శివాని పాహి మాం భవాని రక్ష మాం, శివాని పాహి మాం భవాని రక్ష మాం, శివాని దివ్య భవాని భవ్య మృడాని పాహి మాం, శివాని పాహి మాం భవాని రక్ష మాం, శివాని పాహి మాం భవాని రక్ష మాం, శివాని శివాని దివ్య భవాని భవ్య మృడాని పాహి మాం, శివాని దివ్య భవాని భవ్య మృడాని పాహి మాం, శివాని పాహి మాం భవాని రక్ష మాం. సదా నీ పాద సరోజ ధ్యాన శుభానందం గునీవా, సదా నీ పాద సరోజ ధ్యాన శుభానందం గునీవా, ఇదే నీ సేవ ఇహం దాటించి పరం దాటేటి త్రోవ, ఇదే నీ సేవ ఇహం దాటించి పరం చూపేటి త్రోవ, సదా నీ పాద సరోజ ధ్యాన శుభానందం గునీవా, ఇదే నీ సేవ ఇహం దాటించి పరం చూపేటి త్రోవ,
సదా శ్రీ శంభు హృదం భోజన మిలిందం నీవు కావా. హృదయమనే అంభోజములో శివుడు అనే హృదయాంభోజములో ఆయన యొక్క హృదయమనే పద్మములో నీవు మిలిందమువో తల్లి తుమ్మెదవు. సదా శ్రీ శంభు హృదం భోజన మిలిందం నీవు కావా. సదా శ్రీ శంభు హృదం భోజన మిలిందం నీవు కావా. కదం తృక్కేటి మనో అశ్వంభు ఘటింపన్ నీవు కావా. కదం తృక్కేటి మనో అశ్వంభు ఘటింపన్ నీవు లేవా. శివాని పాహి మాం భవాని రక్ష మాం. శివాని పాహి మాం భవాని రక్ష మాం. అనంతం దేవి అమోఘం నీదు అమేయం వైభవం. అనంతం దేవి అమోఘం నీదు అమేయం వైభవం. అసాధ్యం దేవి అబోధ్యం నీదు అశేషం ప్రాభవం. అనంతం దేవి అమోఘం నీదు అమేయం వైభవం. అసాధ్యం దేవి అబోధ్యం నీదు అశేషం ప్రాభవం. అపారా నీవు పరంధామమ్ము ఇదే ఈ నేను జీవం. అపారా నీవు పరంధామమ్ము ఇదే ఈ నేను జీవం. రసానందమ్ము రహోబంధమ్ము శివాద్వైతమ్ము మనకు. అమ్మా నీవు జగదాత్మవు, నేను జీవాత్మను. మన ఇరువరి ఈ బంధము రహోబంధము రసానుబంధము. ఓ తల్లి అపారా నీవు పరంధామము ఇదేయే నేను జీవం. అపారా నీవు పరంధామము ఇదేయీ నేను జీవం. రసానందము రహోబంధము శివాద్వైతము మనకు. శివాని పాహి మాం భవాని రక్ష మాం. శివాని పాహి మాం భవాని రక్ష మాం. మరాళి మంద మదాధారైక మనోజ్ఞం చాలనం. మరాళి మంద మదాధారైక మనోజ్ఞం చాలనం. మనస్సైవూగు మహస్సైరేగు మహేంద్రీ మేళనం. మరాళి మంద మదాధారైక మనోజ్ఞం చాలనం. మనస్సైవూగు మహస్సైరేగు మనస్సైవూగు మహస్సైరేగు మహేంద్రీ మేళనం. వధాన శ్రీదల సత్పీఠాన సరస్వత్యాననం. వధాన శ్రీదల సత్పీఠాన సరస్వత్యాననం. ఫణీష స్వాదు కవిత్వీ కంఠ స్వరాళీ ఖేలనం. ఈ ఫణీష స్వాదు కవిత్వీ కంఠ స్వరాళీ ఖేలనం. శివాని పాహి మాం భవాని రక్ష మాం. శివాని పాహి మాం భవాని రక్ష మాం. శివాని దివ్య భవాని భవ్య మృడాని పాహి మాం. శివాని దివ్య భవాని భవ్య మృడాని పాహి మాం. శివాని పాహి మాం భవాని రక్ష మాం. శివాని పాహి మాం భవాని రక్ష మాం. శివాని పాహి. జయోస్తు.